కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులు ఏం తండ్రి, మహాపరిశుద్ధుడ జీవుల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామనిచ్చుతుడు ప్రభు. ఇదిగో ప్రభు, మరోసారి సాయంకాల సమయంలో ఈ జూమ్ ద్వారా ప్రభు యవనశ్రేణి బిడ్డలతో కలిసి యా పరిశుద్ధ గ్రంథంలోనటువంటి గొప్ప కార్యాల గురించి మేము ప్రభు నేర్చుకుని పోతుండగా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. అల్పిన మరుగుపరచు ప్రభు, పవిత్రాత్మ నీవేని బిడ్డతో మాట్లాడండి. ప్రతి మాట కూడా ప్రభు నిధులకు ప్రయోజనకరంగాను, ఆత్మీయ జీవితానికి ప్రభు ఆశీర్వాదకరంగాను, ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథంలో ఆశీర్వాదం అనిపించినట్లుగా పవిత్రాత్మ ఒక్కొక్కరికి సహాయం చేయమని నామ గొప్ప చేసుకోమని మహిమా గ్రంథ ప్రభు మీరే పొందమని ఏ స్వామి కోసం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలన ప్రేమని వెళ్ళారా. మనం పోయిన వారంలో ప్రేమ ద్వారా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మరి నిత్యము కూడా మనం చదువుతూ ఉండాలన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. దేవుడే మోషేకు ఆజ్ఞాపించాడు, దాన్ని రాసి మరి అందరూ చదువుకునేటట్లుగా రాసి పెట్టమని, అలాగే యెహోషువతో కూడా దేవుడు నిత్యము చదవమని చదివించమని మరి చెప్పినట్టుగా మనం చూసాం. అలాగే దావీదు కానీ, ప్రియమైన బిడ్డలారా, మరి దావీదు కానీ దానియేలు కానీ వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నట్టుగా మనము చూసాం. అదిరితికి యేసు ప్రభు కూడా ప్రియమారా యూదులను పదే పదే ప్రశ్నించినట్టుగా కూడా చూసాం. ఎందుకంటే యూదులు దేవుని వాక్యాన్ని, వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని సరిగా చదవకపోవటం వలన వాళ్ళు ప్రభువును కానీ ప్రభు బోధనను కానీ ప్రభు యొక్క నడవడికను కానీ ఏం చేసి తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే రీతిగా మరి అపోస్తులు కూడా ద్వారా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని చదివినట్టుగా మనం చూసాం. అలాగే తెసలోనిక సంఘంలోని పరిశుద్ధులు కూడా అపోస్తులు బోధిస్తున్నప్పుడు దేవుని వాక్యం చదివి అలాగుందా లేదని పరిశీలన చేసినట్టుగా చూస్తున్నాం. ప్రియంబారా ఈ రకంగా మరి దేవుని వాక్యం చదువుతున్నటువంటి గొప్పతనం గురించి, అది నిత్యముగా రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని బిడ్డలందరూ కూడా ఏ పరిస్థితిలో అయినా ఏ స్థితిలోనైనా కూడా నిత్యముగా చదవలసిన బాధ్యత ఉంది. అందుకే ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని చదవటం మాత్రం మానివేయకూడదు. ద్వారా ఈ విషయాన్ని ప్రతి యవనస్తుడు గమని పెట్టుకోవాలి. మేము ఇంటి దగ్గర ఉన్నా ప్రయాణంలో ఉన్నా మనం ప్రయాణంలో చూస్తుంటాం, నపంసకుడు ఇథియోపియా రాణి దగ్గర మరి పని చేసినటువంటి యొక్క నప్పటి ద్వారా ఆ నపంసకుడు కూడా ప్రయాణము చేసి చదువుతూ ఉన్నారు. అలాగే యవనస్తులైన వారు ద్వారా ఇంట్లో ఉన్నా ప్రయాణంలో ఉన్నా ఉద్యోగుల దగ్గర ఉన్నా ఏ స్థలంలో ఉన్నా సమయం దొరికినప్పుడల్లా కూడా ఏం చేయాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాక్యమే నీ ఆత్మీయ జీవితానికి బలము. అర్థమవుతుందండి, యవనస్తులందరూ వింటున్నారన్న మాటలు. కాబట్టి అందుకే నిత్యముగా ప్రతి ఒక్కరు చదవాలి. చదివినప్పుడు ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఈ విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాం. అయితే ఈ దినమున ముఖ్యంగా 7 విషయాలు బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి అనే విషయాన్ని గురించి ఈ దినం చెప్పాలని ఆశపడుతున్నాను. ద్వారా బైబిల్ గ్రంథాన్ని అంటే మీ చేతిలో ఉన్నటువంటిది, లేదు దేవుడు మన కోసం రాసినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎలా చదవాలి, ఏ ఉద్దేశము చదవాలి అన్న విషయాన్ని గురించి మనము ఈ దినము 7 పాయింట్స్ ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 విషయాలు ఈ దినం చెప్పి నేను ముగిస్తాను. దానికంటే ముందుగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు మీరందరూ ఎలా చదువుతారు? కొంతమంది రకరకాలుగా చదువుతారు, కొంతమంది ఏదో పాఠ్య పుస్తకం చదివినట్టుగా చదువుతూ ఉంటారు, మరికొంతమంది దీని ద్వారా పడుకొని చదివేవారు ఉన్నారు, మరికొంతమంది దీని ద్వారా రకరకాలు ఒక్కొక్క విధంగా చదువుతారు.
ప్రియమారా పరిశుద్ధ గ్రంథం చదవటానికి ప్రియమారా మనము ఎంతో మొట్టమొదటి మనం చూసినప్పుడు ప్రియమార మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని వాక్యాన్ని లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చేతులు తీసుకున్నప్పుడు దాని పట్ల నువ్వు ఏం చేయాలంటే ప్రేమ చూపించాలి, ప్రేమతో చదవాలి. మొట్టమొదటి ప్రేమ అంటే ఈ పరిశుద్ధ గ్రంథము, దీనికి ముందు మనం చెప్పుకున్నాం ఇది ప్రభువు మనకు రాసి ఇచ్చినటువంటి ప్రేమ లేఖ లాంటిది. అర్థమైందండి? పరిశుద్ధ గ్రంథము ప్రభువు మనకు రాసి ఇచ్చినటువంటి యొక్క ప్రేమ లేఖ లాంటిది. మరి ప్రేమ లేఖల గురించి ఏమైనా ముఖ్యంగా తెలిసి ఉండొచ్చు, మీ కాలేజీలో అలా జరుగుతూ ఉంటుంది, మీరు అలాంటి అలవాట్లు మీ దగ్గర లేదనుకుంటున్నాను, మంచిది. అయితే ప్రేమ అంటే ప్రేమ లేఖకు అర్థమైనది ఒక వ్యక్తి ప్రేమ చేత మనతో ఏమి చెప్పాలనుకుంటున్నాడో, మన దగ్గర ఏమి ఆశిస్తున్నాడో ప్రియమైన పిల్లారా అది తెలియపరిచేదే ప్రేమ లేఖ. కాబట్టి ఆ ప్రేమ లేఖ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో చక్కగా దాన్ని ఏం చేస్తాం, మనసు పెట్టి ప్రతి అక్షరము జాగ్రత్తగా చదువుతారు, ప్రేమతో చదువుతారు, ప్రేమర ఒంటరిగా కూర్చొని చదువుతూ ఉంటారు. అదే దానికంటే అలా దానికంటే అత్యున్నతమైనటువంటి ప్రేమలకి ఇది మన సృష్టించిన సృష్టికర్త మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చినటువంటి యొక్క ప్రేమ లేఖ, తండ్రి తన బిడ్డలకు ఇచ్చినటువంటి ప్రేమ లేఖ. దీనికి మనం చదువుకున్నామండి. కాబట్టి మొట్టమొదట ఈ పరిశుద్ధ గ్రంథం పట్ల నీకు ఏం కావాలంటే ప్రేమ కావాలి, ప్రేమతో చదవాలి, భయముతోనో కాదు, ఇంకా దేని ఎవరో చూస్తున్నారని కాదు, ఎవరి కొరకు అని కాదండి. లేదు ఇది చదివితే మనం ఏదో ఆశీర్వాదం వస్తుందేనో, చదవకపోతే ఏదో కష్టాలు వస్తాయేనో, చదవకూడదు. ఇది దేవుడు నాకు ఏం చేశాడు, రాసి ఇచ్చినటువంటి ఏంటి ప్రేమ లేఖ. అందుకే ప్రేమతో చదవాలి. అర్థమవుతుంది? ప్రేమతో చదవాలి అంటే దేవుని పరిశుద్ధ గ్రంథం నీకేం కావాలి, ప్రేమ కావాలి. ప్రేమ దీన్ని ప్రేమించాలి, ప్రేమించిన పుస్తకాన్ని కాదండి, ఇందులో ఉన్నటువంటి వచనాన్ని. ఇది పూజించడం కాదు కానీ ప్రేమించడం. ప్రేమ దేని ప్రేమిస్తున్నావు, ఇందులో రాసినటువంటి ఒక్కొక్క అక్షరాన్ని ఏం చేయాలి నువ్వు ప్రేమించాలి, ప్రేమతో చదవాలి. ఇది నా ప్రాణ ప్రియుడు, లేదా నన్ను ప్రేమించిన నా తండ్రి, నా సృష్టికర్త, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఆయన రాసిచ్చినటువంటి యొక్క ఆ లేఖ అంటే ఆ గ్రంథము అని ఏం చేయగలుగుతా, ప్రేమతో చదవాలి. అదే కాకుండా ఒంటరిగా కూర్చొని చదవాలి ప్రేమారా. అర్థమైందండి? ఎందుకంటే ఒంటరి కూర్చొని చదవాలి, దీన్ని పర్సనల్ గా నువ్వు దేవుని దగ్గర చదవాలండి. మీరు బైబిల్ స్టడీకి అటెండ్ అవుతున్నారు, మంచిదే, అలాగే అనేక రకాల మీటింగ్ అటెండ్ అవ్వడమే కాకుండా పర్సనల్ గా ప్రతి ఒక్క యవనస్తుడు లేదా ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంటే పర్సనల్ గా కూర్చొని చదవాలి, లోన్లీగా కూర్చొని చదవాలి ప్రేమ ద్వారా. అప్పుడు దేవుని స్వరము నీకు వినబడుతుంది. అంటే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నీతో ఏమి మాట్లాడదలుచుకున్నాడో, లేకుంటే నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడో ప్రియమైన పిల్లారా, అది నీకు బాగా అర్థమవుతుంది. చదివాం లేనుకొని టపటం నాలుగు అధ్యాయులు చదివేసి వెళ్ళిపోవడం కాదు ప్రియమైన పిల్లలు, ఈ విషయాన్ని మర్చిపోకూడదు ప్రతి యవనస్తుడు కూడా. అందుకనే చాలా మంది పరిశుద్ధులు ఒంటరిగా కూర్చొని దేవుని వాక్యం చదువుతూ ఉంటారు, కొంతమంది మోకాళ్ళ మీద ఉండి చదువుతూ ఉంటారు. అవకాశం ఉన్నవాడు ఒంటరిగా గదిలోనో లేదా ఒంటరిగా ఒక స్థలంలోనో ప్రియమార పూజ ఏం చేస్తుంటారు ప్రియమార, ఒంటరిగా మోకాళ్ళ మీద ఉండి చదువుతారు. మోకాళ్ళ మీద చదవడం అంటే అర్థమే తెలుసు ప్రియమార, ఆయన నా ప్రభు, నేను ఆయన దాసుని, నాతో మాట్లాడాలి, ఆయన స్వరం నేను వినాలి అన్న భావన. అలా ఒక్కొక్క రకమైన ప్రియమార దేవుని పట్ల ఉన్నటువంటి యొక్క ప్రేమను లేదా వాక్యం పక్కనటువంటి ప్రేమను చూపిస్తూ ఉంటారు. అలా ప్రేమ పూర్తిగా చదవాలి. కొన్నిసార్లు అవకాశం ఉండకపోవచ్చు ప్రేమ ద్వారా, అయినప్పటికీ కూడా మనసు పెట్టి చదవడం నేర్చుకోవాలి. ఈ బైబిల్ చదివటం ఎవరితో మాట్లాడకుండా బైబిల్ చదవాలి చెప్పాక ఏం చేయకూడదు, ఎవరి దగ్గర ఏం మాట ఇవ్వకూడదు, ఎవరు మాటలను పలకకూడదు. ఎందుకంటే ఒంటరి కూర్చొని దేవుని దగ్గర ప్రార్థించేటువంటి వాక్యం
చదవడం నేర్చుకోవాలి. బహుశా మీకు చిన్న చిన్న గదులు ఉండొచ్చు, ఒంటరి కూర్చున్న అవకాశం ఉండకపోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రేమ ద్వారా దేవుని వాక్యం చదవటం శాస్త్రం. ఎందుకని ఉదయాన్నే లేచి అందరు నిద్రపోతున్న సమయం కావచ్చు, అందరు పడుకున్న తర్వాత కావచ్చు, కానీ ఎవరితో మాట్లాడకుండా ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, ప్రేమతో కూర్చొని చదవటం నేర్చుకోవాలి. మొట్టమొదట దేవుని వాక్యాన్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలి, ప్రేమతో చదవాలి. ప్రేమతో చదివేటట్లయితే ఎంతసేపు చదువుతావో నీకు తెలియదు. అర్థమైందండి, దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉన్నట్లయితే, నీకు పరిశుద్ధకు ప్రేమ ఉన్నట్లయితే ఎంత చదువుతావు కూడా తెలియదు, అంతగా చదువుతూ ఉంటాం. అసలు వెనక ముందు ఎవరు ఏం చేస్తుంది పట్టించుకో ప్రేమ. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటి ప్రేమతో చదువు నేర్చుకోవాలి, భయముతో కాదు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు నేను ఒక్కొక్కరికి సంతోషం, అబ్బా దేవుడు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, నిజంగా దేవుడు నాతో ఇంతగా మాట్లాడుతున్నాడు, అయ్యో నిజంగా ఈ పాపం నాలో ఉంది, దేవుడు నేను ఇంతగా బలపరుస్తున్నాడు అనేటువంటి ఒక నీలో ఆత్మీయ వంటి ఒక మంట నీలో వస్తుంది, ఉద్యమం వస్తుంది. అదే ఉద్యమం అంటే ఎక్కడి నుంచి రావాలి, అంతరంగంలో నుంచి, వాక్యం ద్వారా కలిగేటువంటి ఒక మంట. అందుకే ప్రియమైన ఎవరస్లారా, దేవుని వాక్యం ఏం చేయాలి, ప్రేమతో చదవాలి. ఇది నిన్ను ప్రేమించి నీ కొరకు రాసిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. రెండవది ప్రియమైన బిల్లారా, ఈ వాక్యాన్ని ఎంతో గౌరవపూర్వకంగా చదవాలి. రెండోది ఏం చేయాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రియం ద్వారా రెవరెన్స్, రెవరెన్స్ అంటే గౌరవముతో చదవాలి, భయముతో చదవాలి. ఎందుకంటే ఈయన ఈ మాటలు ఎవరివి, సర్వశక్తి గల దేవునివి, సర్వ సృష్టికర్త అయిన దేవునిది. అందుకని దేవుని వాక్యం విన్నప్పుడు కాదు, దేవుని వాక్యం చదువుతూ ఏం చేయాలి, మోకాల మీదకి రావాలి, భయముతో కూర్చోవాలి, భయముతో క్రమముగా కూర్చొని చదవాలి. ఏదో పాఠ్య పుస్తకం చదివినట్టు పడుకోను, కాలు జాపుకోను, ఇంకెక్కట్లో కూర్చొని ఏం చేస్తారు చాలా మంది, చదువుతూ ఉంటారు. కాదు ప్రియమైన, ఏం చేయాలి, గౌరవంతో నేను ఒక పెద్ద పెద్ద వ్యక్తి, పెద్దలు ఏమైనా వస్తున్నారు అనుకోండి మన దగ్గరికి, మనతో మాట్లాడాలి, వెంటనే ఏం చేస్తాం, పడుకుని ఉన్నాం అనుకోండి సడన్గా లేచి కూర్చుంటాం, అంటే వారు వచ్చి నిలబడితే మనం నిలబడి మాట వింటాం. ఒక మనుషులకే మనం పెద్దలకి గౌరవించినప్పుడు మనం కూడా దేవుని వాక్యం గౌరవం ఇవ్వాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వాలి గౌరవం. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం ఎక్కడంటే అక్కడ పడేస్తాం, ఏం చేస్తామండి, ఎక్కడంటే అక్కడ పడేస్తాం, ఎట్లా పడితే అన్ని నీట్ గా పెట్టుకుంటాం, మన టెక్స్ట్ పుస్తకాలు నీట్గా ఉంటుంది కానీ బైబిల్ మాత్రం నీట్గా ఉండదు, దుమ్ము పట్టిపోయో లేదు చిన్నిపోయో లేదంటే వంకర టింకర అయిపోయో ఎలా అలాగా ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథాన్ని నేను పూజించమని చెప్పటం లేదు, పూజించకూడదు, పూజించడం తప్పు, కానీ ఇందులో వాక్యం ఉంది కాబట్టి వాక్యాన్ని ఏం చేయాలి మనము, గౌరవించాలి, గౌరవంతో చదవాలి. మొట్టమొదట ప్రేమతో చదవాలి, రెండవది గౌరవంతో చదవాలండి. ఎట్లా పడితే అట్లా ఈ వాక్యం చదవకూడదు. అందుకనే దేవుని వాక్యం చదివేటప్పుడు ఏం చేయాలి, గౌరవంతో చదవాలి, గౌరవించాలి మనం. ఎందుకంటే నీవు చదువుతున్నది ప్రియమైన పిల్లవాడా, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇంకో విషయం కూడా బాగా అర్థం చేసుకోవాలి, ఎవరైనా మనకంటే పెద్ద వ్యక్తి, మనం పడుకొని ఉన్నామో, మనకంటే పెద్ద వ్యక్తి ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ ఎవరైనా పెద్దవారు, నాకంటే పెద్దవారు కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి, ఇక్కడ పడుకొని ఉన్నా కూడా నాకేమి వెంటనే లేచి కూర్చొని మాట్లాడనిపిస్తుంది, మాట్లాడతాను కూడా అట్లాగా, ఎందుకంటే మాటలు అవతలవ్యక్తి ఎవరు, మనకంటే పెద్ద వ్యక్తి, చూడట్లేదు కదా ఆయన ఎక్కడ ఉండి మాట్లాడుతున్నాడు, పడుకొని ఉంటే ఏంటి, లేకపోతే డొల్లుకుంటే ఇంటే ఏంటి అని ప్రియమైన బిల్లారా ఉండదు. నిజముగా వ్యక్తి పట్ల నీ గౌరవ భావం ఉన్నప్పుడు భయము భక్తి ఉన్నప్పుడు ఏం చేస్తుంది, గంటలు లేచి కూర్చొని చక్కగా మాట్లాడతావు, చక్కగా దాన్ని జవాబిస్తావు. ఫోన్లో మాట్లాడితే సైతం
అలా ఫోన్ లో సమాతలేటప్పుడు మనకి అంత ఆ మాట్లాడుతున్న వ్యక్తి పట్ల గౌరవము ఆ వ్యక్తి భక్తి భావం మనం ఉన్నప్పుడు మరి ఈ యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం ఎవరిది సర్వ సృష్టికర్తను దేవుడు సర్వ శక్తిమంతుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మాటలు చదువుతున్నావు అందుకనే ప్రియమారా గౌరవంతో ఏం చేయాలి ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంలోని మాటలను గౌరవంతో చదవాలి భయముతో చదవాలి నేను చదువుతున్నది ఎవరి సర్వశక్తిగల దేవుని మాటలు సర్వశక్తిగల దేవుని మాటలు దీంతో జోక్స్ ఎప్పుడు ఆడకూడదు కొన్నిసార్లు ఈ దినాల దేవుని వాక్యంతో చాలా మంది జోక్స్ జోక్స్ కామెంట్స్ జోక్స్ లేకుంటే జోక్స్ షార్ట్ ఫిలింలు ఇవన్నీ తీస్తున్నారు అది చాలా తప్పు దేవుడి వాక్యాన్ని ఏం చేయాలి గౌరవించాలి గౌరవ ప్రథముగా చేయాలి అందుకే రెండోది ఏంటంటే దేవుడి వాక్యం ఏం చేయాలి గౌరవముగా చదవాలి భయముతో చదవాలి విషయాన్ని బాగా అర్థం చేసుకుని దాన్ని గౌరవించాలి మనం అందుకే దేవుని వాక్యం చదివేటప్పుడు మనం జాగ్రత్తగా కూర్చొని ఎట్లా పడితే అట్లా చదవడానికి లేదు అర్థమైందండి చక్కగా కూర్చొని ఏం చేయాలి మర్యాద పూర్వకంగా ఏం చేయాలి మనము చదవలసిన వారమే ఉన్నాము మూడవదిగా ప్రియమైన బిడ్డారా మూడవదిగా ఈ పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా ప్రియమారా ప్రార్థనాపూర్వకంగా చదవాలి ఇప్పుడు ఏం చేయాలండి ప్రార్థనాపూర్వకంగా చదవాలి అందుకే బైబిల్ గ్రంథాన్ని చదివే ముందు ప్రార్థన చేయాలి ప్రభా నీ మాటలు చదువుతున్నాను ఆయన నీ పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యాన్ని ఏం చేసావు రాశావు కాబట్టి నాకు అర్థమయ్యేటట్టుగా నాకు సహాయం చేయి అలాగే నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని నాతో మాట్లాడు నాతో మాట్లాడని ప్రార్థనాపూర్వకంగా చదవాలి విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం ఎలా చదవాలండి ప్రార్థనాపూర్వకంగా చదవాలి విషయం మర్చిపోవద్దు లేదా ఎట్లా పడితే ఊరికి వచ్చేసి కూర్చొని చదివితే ప్రయోజనం లేదు ప్రార్థనాపూర్వకంగా చదవాలి చదివినప్పుడు ప్రభు నీతో ఏం చేస్తాడు వైద్యరా మాట్లాడతాడు ఇది దేవుని యొక్క వర్తమానము దేవుడి దగ్గర నీకు నీతో ఏదైతే మాట్లాడతాలని ఉంటున్నాడో ఆ మాటలు నీకు అర్థం కావాలంటే ప్రభా నాతో మాట్లాడు ఎందుకంటే నీ గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది యేసు ప్రభే ప్రియమారా ఒక మాట చెప్తున్నాడు ఏం తెలుసా ప్రభా నీ గ్రంథపు చుట్టూలో వ్రాయబడిన దాన్ని బట్టి నేనేం చేస్తున్నాను వచ్చి ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎవరి గురించి రాయబడింది తెలుసా నీ గురించి రాయబడింది అందుకే నీ గురించి ఏం రాయబడి ఉందో అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ప్రార్థనాపూర్వకంగా చదవాలి ప్రభా నాతో మాట్లాడినైనా నాతో ఏం మాట్లాడుతున్నావు నాతో మాట్లాడు అని ఏం చేయాలి నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు చదవలసిన బాధ్యత ఉంది కానీ మూడోది ఏం చేయాలండి ప్రార్థనాపూర్వకంగా చదవాలి నాలుగవది ప్రియమైన ద్వారా ధ్యానపూర్వకంగా చదవాలి ధ్యానం చెయ్యాలి మనం ప్రియమైన బిల్లా చూసినట్లయితే మనము ఆది కాండం 24:63 ఒకసారి చదవండి ఎవరైనా ప్రియం ద్వారా ఆది కాండము 24:63 త్వరగా తెరిచి చదవండి వింటున్నారు నా మాటలు సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించా బయలు వెళ్ళాను చాలండి ఇక్కడ ఇస్సాకు మీరు సాయంకాల సమయం ఏం చేశారంటే ధ్యానించడానికి వెళ్ళండి ఏం ధ్యానించడానికి దేవుని ధ్యానించడానికి దేవుని కార్యాలు దేవుని వాక్యాన్ని దేవుని చిత్తాన్ని ఏం చేయడానికి ధ్యానించడానికి వెళ్ళాడంట అందుకే మనము ప్రియం ద్వారా ఆ యొక్క కీర్తనలు 1:3 కూడా చదువుతాం చూడండి 1:3 చదవండి కీర్తనల గ్రంథము 1:3 చదవండి అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ముందు చదవమ్మ 2 చదవండి యెహోవా ధర్మశాస్త్రమునందు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు
ధ్యానం చేయాలి. ధ్యానం అంటే మెడిటేషన్. అంటే ఏంటిది? ఈ వాక్యం చదివావు, మరి అలా వదిలిపెట్టకూడదు. ఈ వాక్యం ఏం చెప్తుంది, దీని అర్థం ఏంటిది, ఈ వాక్యం యొక్క అర్థం ఏంటిది, ఈ వాక్యం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, ఈ వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది, ఈ వాక్యం వెనక మర్మం ఏంటి, నేను దాని గురించి ఆలోచన చేయాలి. మనసులో ఏం చేయాలి, మదిలో దాన్ని ఏం చేయాలండి, నెమరు వేస్తూ ఉండాలి. అప్పుడు ఈ యొక్క వాక్యం నీ మనసులో ఏమైపోతుంది, అలాగే రాయబడిపోతుంది. చదివేసి వదిలిపెడితే ప్రయోజనం లేదండి. మంచిదే, నువ్వు ప్రేమతో చదువుతున్నావు, గౌరవపూర్వకం చదువుతున్నావు, దీని ద్వారా ప్రాధాన్యపూర్వకం చదువుతున్నావు. ఆ చదివిన మాటలు నీ జీవితంలో అలాగే ఉండాలంటే ప్రేమైన ప్రకారం ఏం చేయాలి, దాన్ని ధ్యానం చేయాలి. అంటే ధ్యానపూర్వకంగా చదవాలి దివారాత్రులు. మరి ఈ వాక్యం ఇక్కడ చదివి ఇక్కడ ఇలా చెప్తుంది, మరి ఆ చోట ఇంకొక వాక్యం అక్కడ ఇలా చెప్తుంది, దీనికి దానికి ఉన్న తేడా ఏంటిది, అది ఇది ఏంటిది, అదేం చెప్తుంది, ఇదేం చెప్తుంది, అర్థమవుతుంది. కొన్ని చోట్ల చేయమని చెప్తుంది, కొన్ని చోట్ల చేయకూడదని చెప్తుంది. అర్థమవుతుందండి. మనము సాముద్రికంగా చూసినట్లయితే మూర్ఖునికి మూర్ఖుని చొప్పున జవాబుమ్ము అని రాయబడి ఉంది. మరొక చోట అక్కడ దాని కిందనే ఏమిరా ఉంది, జవాబు ఇవ్వద్దు అని ఉంది. ఇవ్వద్దు అని అక్కడే ఉంది, ఇవ్వమని అలా ఒక చోట ఉంది. అర్థమవుతుందండి. మరి దేనికి, రెండింటికి ఏంటి, ఇవ్వాలా వద్దా, ఇలా తెలుసుకోవాలి. ఏం చేయాలి, మనము ధ్యానించాలి. ఎందుకు చెప్పాడు, ఎప్పుడు జవాబు ఇవ్వాలి, ఎప్పుడు జవాబు ఇవ్వకూడదు అన్న విషయాన్ని ఏం చేయాలి మనం ధ్యానం చేసి నీకు అర్థమవుతుంది. అలాగే దేవుని వాళ్ళకి అనేక విషయాలు ఉన్నాయి, ఆయా చలాలు ఆయా ప్రదేశాల్లో దేవుని వాక్యం ఉంది. దాన్ని ఏం చేయాలి మనం ధ్యానం చేస్తే నీకేమవుతుంది, అర్థము అవుతుంది. అందుకే దేవుని వాక్యం ఏం చేయాలండి, ధ్యానపూర్వకంగా చదవాలి. అలాగే నాలుగోది ఏంటి చెప్పండి, నాలుగోది ఏంటమ్మా, నాలుగోది ఏంటిది, ఒకసారి మొదటి నుంచి చెప్పండి అందరూ. మీ మైక్ ఆన్ చేసి ఒకసారి చెప్పండి ఒక్కొక్కటి. మొట్టమొదటి ఏంటమ్మా, ఎలా చదవాలి బయట కదండి, ప్రేమతో చదవాలి. రెండోది గౌరవంతో చదవాలి. తర్వాత ప్రార్థన పూర్వకంగా చదవాలి. నాలుగోది ధ్యాన పూర్వకంగా చదవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఐదోది క్రమముగా చదవాలి. ఐదోది ఏం చేయాలి, ఎలా చదవాలంట చెప్పండి, క్రమముగా చదవాలి. క్రమముగా ఏంటిది, కొంతమంది బైబిల్ చదువుతుంటారు పొద్దున్న లేవగానే ఏం చేస్తారంటే టక్కని ఇట్లా తెరిసేసి ఒక వచనం చదివేస్తారు. కొంతమంది క్యాలెండర్ చదువుతారు. నేను ఒకసారి ఒక సహోదరుని అడిగాను, అమ్మా నువ్వు బైబిల్ చదువుతున్నావా రోజు అంటే, చదువుతున్నాను అనుకోలే అన్నది, చదువుతున్నాను బాబాయ్ అన్నది. ఎంతో ఎక్కడ చదువుతున్నావమ్మా, మరి ఏమేమి చదువుతున్నావు అంటే, రోజు పొద్దున్న లేవనే క్యాలెండర్ చూసంట, క్యాలెండర్ ఉన్న వాక్యం చదువుతుందంట, అది ఆమె చదివే బైబిల్. అర్థమైందండి. కొంతమంది ఏం చదువుతారు, తీస్తారు, తీసి ఆ రోజు వచ్చిన ఒకటి చదివేసి తీసేస్తారు. లేకుంటే ఇదే చదువుతారని వాళ్ళకి ఏది మంచిగా అనిపిస్తే అది చదువుతారు. మరి మీరు ఎట్లా చదువుతారు నాకు తెలీదు, మీరు ఆల్రెడీ క్రమంగా చదువుతున్నారని నేను అనుకుంటున్నాను. అయితే పిమ్మారా, ఇదిలో అనేకమంది రకరకాల చదివే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది కొన్ని గ్రంథాలు అంటే ఇష్టం, కొంతమందికి యెషయా గ్రంథం అంటే ఇష్టము. ఎందుకంటే అందులో చాలా వాగ్దానం ఉంటుంది, భయపడకు నేను తోడుకున్నాను అది ఇది అట్లా చేస్తారు, చాలా వాగ్దానంతో కూడినటువంటిది. అందుకని యెషయా గ్రంథం అంటే చాలా మందికి ఇష్టం. తర్వాత పరమగీతలు అంటే మరికొందకి ఇష్టం. అసలు పరమగీతలు అర్థమే కాదు చాలా మందికి. ఒకవేళ అర్థమైన చాలా మంది యమనస్సులు చదివినట్లయితే దాన్ని ఏం చేస్తారంటే శరీరకంగా తీసుకుంటారు దాన్ని. మరి ఇలాగూ కొంతమంది కొత్త నిబంధన మాత్రం చదువుతారు, మరి కొంతమంది చదవనే చదవడు, కొన్ని చదవడు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్షన్ చదువుతుంటారు తీసుకొని. అర్థమైంది. అలా కాకుండా ఏం చేయాలి, క్రమముగా చదవడం నేర్చుకోవాలి ఆదికాలం నుంచి. ఒకవేళ నువ్వు కొత్తగా రక్షణ పొందిన విశ్వాసులు అయితే, కొత్తగా రక్షణ పొందిన విశ్వాసం మొట్టమొదటి ఏం చదవాలంటే కొత్త నిబంధన చదవాలి. అది కూడా కొత్త నిబంధనలో యోహాన్ సువార్త నుంచి చదివితే ఎంతో మంచిది. కొత్త నిబంధన మొట్టమొదటి రెండు మూడు సార్లు చదివిన తర్వాత అప్పుడు పాత నిబంధన ప్రారంభించి ఏం చేయాలి, రోజు ప్రేమ ద్వారా లైన్ క్రమంగా చదువుకుంటూ రావాలి ఆది కాలం నుంచి.
ఇంకా అవసరం అనుకుంటే ఉదయకాలమున పాత నిబంధన రెండు అధ్యాయాలు కొత్త నిబంధన ఒక అధ్యాయము అలా చదివినా కూడా మంచిదే. అలా క్రమంగా లైన్గా చదువుకొని రావాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందండి, వింటున్నారా అందరు కూడా? కాబట్టి ఏదో ఒకటి అది చదవకూడదు ఇది చదవకూడదు అని కాదు, క్రమంగా చదువుకొని రావాలి. మొదటి నుంచి ఏం చేయాలి? క్రమంగా చదువుకొని రావాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలకు నీ కొరకు ఇవ్వబడింది. అందుకే ప్రార్థన పూర్వక నువ్వు చదవాలి. అంతేకాదు ఇది నాకు ఇష్టము అది నాకు ఇష్టము, అమ్మో ఇందులో ఇది భయంకరంగా ఉంటుంది ఇది అర్థం కావట్లేదు, అర్థం కాకపోయినా కూడా ప్రార్థన పూర్వకం మెల్లి మెల్లిగా చదవాలి. చదువుతుంటే ఏమవుతుంది, దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎవరు రాశారండి చెప్పండి, ఇంటన్నమాట ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరు రాశారు? మోషే రాశాడు కదా, ఇంటన్నా ఎవరు రాశారు పరిశుద్ధ గ్రంథాన్ని? దేవుడు తన ఆత్మ ద్వారా రాయించినటువంటి గ్రంథం, పరిశుద్ధ ప్రేరేపణ ద్వారా రాయబడింది. అందుకని ప్రియారా పరిశుద్ధాత్మ పూర్ణై నేను పరిశుద్ధ సహాయముతో మనం అర్థం చేసుకోగలం. అందుకనే చక్కగా దేవుని వాక్యం ఏం చేయాలి, మనము చదవటం నేర్చుకోవాలి. అందుకని క్రమముగా చదవాలి. చెప్పినారా కానీ ఎప్పుడు కూడా ఏదో నాకు ఈ వచనం పంచుకుంటుంది ఆ వచనం అయితే బాగుంటుంది లేకుంటే ఏది తెరిస్తే కదా బైబిల్ తెరిచేసాల్సింది చేస్తారు. అర్థమైందా? ఒక అతను ఇట్లాగే బైబిల్ చదివాడు అంట, అర్థమైందా? జోక్ కాదు కానీ నిజంగా జరిగిన సంఘటన. తెరవగానే ఏమైందంట, నువ్వు తిండిపోతున్న నీ కత్తి నీ యొక్క తిండిపోతున్న ఎడల నీ యొక్క గొంతు కత్తి పెట్టుకోమని ప్రేమార వచనం వచ్చింది. శాంతుల గ్రంథంలో ఉంది కదండి ఆ మాట వచ్చింది. వెంటనే అయ్య బాబా ఏంటి ఇట్లానే వచ్చుకొని అర్థమైందా తప్పని బైబిల్ మూసేశాడు. వెంటనే మళ్ళీ ఇంకొక వాక్యం రావాలని మళ్ళీ తెరిచాడు. తెరిస్తే ఇంకో వాక్యం ఏమని చెప్తా, నువ్వు చేయమని ఆజ్ఞాపించిన పని వెంటనే చేయబడి వచ్చిందంట. అర్థమైందండి, అలా ఉంటుంది కొంతమంది చదువులు. కాబట్టి అలా కాకుండా క్రమముగా చదవడం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ విషయాన్ని బాగా మనసులో పెట్టుకోవాలి. కాబట్టి పరిశుద్ధులు ఏం చేయాలి, సిస్టమేటిక్ గా అంటే క్రమముగా చదవటం నేర్చుకోవాలి. తర్వాత ప్రియమైన బిడ్డలారా ఈ వాక్యాన్ని ఎలా చదవాలంటే ప్రియమారా విధేయతతో చదవాలి. విధేయత అంటే ఆ దీన మనసు చదవాలి. అర్థమవుతుందండి, ఈ వాక్యం ఎలా చదవాలి, దీన మనసు చదవాలి. చూడండి ఒక మాట బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో చదువుతాము, కరెక్టేనండి, యెషయా గ్రంథము 66 అధ్యాయము 2 వచనంలో చివరి భాగం చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుననో వాడినే నేను దృష్టి ఉంచుతున్నాను. ఏ మనసు చదవాలండి, దీన మనసు చదవాలి. అర్థమైంది? దీన మనసు అంటే ఏంటిది, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వాక్యం ఏం చేయాలి, నేను ఏం చేస్తాను, లోబడతాను. లోబడే మనసు కావాలి, లోబడే మనసు. దేవుడు ఏం మాట్లాడినా దాని కొరకు ఏం చేయాలి, లోబడే మనసు చదవాలి. ఎందుకంటే ఇది దేవుడితో మాట్లాడుతున్నాడు. అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడు వెంటనే ప్రేమ ద్వారా ఈ వాక్యంతో మాట్లాడు వెంటనే ఆపేసి అక్కడే ఆపేసి అవును ప్రభా అని ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకున్నాం అనుకు నాతో మాట్లాడావు ఈ వాక్య ప్రకారం ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అవును ప్రభా, ఈ తప్పు నాలో ఉంది, ఈ పొరపాటు నేను చేశానయ్యా, నన్ను క్షమించమని వెంటనే పశ్చాత్తాపడి కన్నీటితో ఏం చేయాలి దేవుని దగ్గర విధేయులు అవ్వాలి. అలా లోబడే మనసుతో విధేయమైన మనసుతో ఏం చేయాలి మనము, దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి, అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. అలాగే దేవుడు నాకు ఎన్నోసార్లు మాట్లాడు, కొన్నిసార్లు డేట్స్ కూడా రాసి పెట్టుకున్నాను. ఇప్పటికీ బైబిల్లో ఉండలేకపోయినా మనసులో అయితే ఇప్పటికీ మేము చదువుతున్నప్పుడల్లా అవును ఈ వాక్యంలో పలానా దినం మాట్లాడా దినము నాకు గుర్తుంటుంది. ఇప్పటికీ దినమంటే పలానా సిచ్యువేషన్ లో దేవుడు నాతో మాట్లాడు, పలానా రీతిగా దేవుడు ఆ దినం మాట్లాడాడు ఈ మాటలు.
అది నా హృదయంలో ఇప్పటికీ ఉంటుందండి. అలా దేవుడు మాట్లాడే మాటలు మన జీవితంతో, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఎప్పటికీ ఏం చేయలేము, మర్చిపోలేము. తెలుసా మీకు, దేవుడు నిజంగా నీతో మాట్లాడినట్లయితే, ఆ మాటలు నీ కోసం నీతో మాట్లాడినట్లు ఉన్నట్లయితే, ఆ వాక్యం నీ హృదయమైన పలక మీద ఏమో రాయబడి ఉంటుంది, దాన్ని ఎప్పటికీ మర్చిపోయే నీ జీవితంలో. కోసం చెప్పే ప్రసంగాలు మర్చిపోవచ్చేమో, కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడిన మాటలు, ఏ వాక్యం ద్వారా అయితే నీతో మాట్లాడారు, ఏ వాక్యానికైతే దేవుడు లోబడ్డావో, ఏ వాక్యానికైతే నీ జీవితాన్ని అప్పగించుకున్నావో, ఆ వాక్యం ఏమవుతుంది తెలుసా, మర్చిపోజాలవు, ఎప్పటికి మర్చిపోజాలవు మీ జీవితంలో. అర్థమవుతుందండి, ఆ వాక్యం నీ హృదయంలో అలాగే ఎప్పటికీ ఉన్నాయి, నీ ముందు కనబడుతుంది, హృదయం జ్ఞాపకం ఉంటేనే ఉంటుంది. విషయాన్ని బాగా అర్థం చేస్తాను. అందుకనే ప్రియమారా, దేవుని వాక్యాన్ని, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవ నాతో మాట్లాడు, నువ్వు చెప్పే ప్రతి మాటకి ఏం చేస్తాను, నేను భయంతో భయపడి ఏం చేస్తాను, లోబడతాను, లోబడేటువంటి రీతిగా నేనేం చదువుతాను, ప్రియమా, లోబడే మనసుతో, విధేయత చూపించే మనసుతో ఏం చేయాలి, దేవుని వాక్యం మనం చదవటము నేర్చుకోవాలి ప్రియమైన బిడ్డారా. చివరిగా ఏడవది ప్రియమైన బిడ్డారా, రోజు చదవాలి దేవుని వాక్యాన్ని. చెప్తున్నారండి, దీనికి సమయమైన సందర్భం అని లేదండి, పలాన టైంలో చదవాలి, పలాన టైంలో చదవకూడదు. అర్థమవుతుంది మీకు అందరికీ, రోజు చదవాలి, ఉదయం చదవాలి, సాయంత్రం చదవాలి, నీకు టైం దొరికినప్పుడల్లా చదవాలి, అది ఇంట్లో ఉన్నప్పుడు చదవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు చదవచ్చు, ఏ పరిస్థితిలో చదవచ్చు. చూడండి, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు చేతిలో పెట్టుకుని తిరిగేటువంటి వ్యక్తులు ఎవరంటే దేవుని ప్రజలు మాత్రమే. పెళ్లికైనా దేవుని వాక్యం బైబిల్ తీసుకొని పోతారు, సావుకైనా దేవుని వాక్యాన్ని తీసుకుని వెళ్తారు, ఏ గృహప్రవేశానికైనా దేవుని తీసుకుని, ఏ కార్యం జరగని విన్నారండి. ఈ ప్రపంచంలో తమ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళే ప్రజలు ఎవరన్నారంటే, ఎవరు వాళ్ళు, దేవుని ప్రజలు మాత్రమే, క్రైస్తవులు మాత్రం. ఎందుకంటే అన్ని సందర్భాల్లో కూడా దేవుని వాక్యం చదువుతూ ఉంటాం మనం. అర్థమవుతుందండి, అన్ని సందర్భాల్లో కూడా దేవుని వాక్యం చదువుతూ ఉంటాం, చదవాలి కూడా. అంటే మన జీవితానికి సంబంధించి మనిషి తల్లి గర్భం రూపింపబడక మునుపు నుంచి కూడా, అర్థమైందా, చనిపోయి పరమలోకి తీసుకుపోయే తర్వాత కూడా ఏమేమి చేయాలో, ఏ టు జెడ్ బై పరిశుద్ధ గ్రంథం ఏమైంది మనకు తేటతెల్లగా చేయబడుతుంది. నువ్వు ముందు ఎలా ఉన్నావు, నీ పని దేవుని సంకల్పం ఏమై ఉంది, నువ్వు తల్లి గర్భం రూపింపడక ముందు ఏమో ఎలా నడుచుకోవాలి, నీ అంతం కూడా చనిపోయిన తర్వాత కూడా ఏమవుతావో, ఏ టు జెడ్ రాయబడుతుంది. అన్ని విషయాల్లో కూడా ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతు ఉంటుందండి. అందుకని ఈ వాక్యం ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఈ వాక్యాన్ని ప్రేమ ద్వారా ఎప్పుడు ఏం చేయకూడదు, ఏం చేయకూడదు ప్రేమని పెట్టారా, నిర్లక్ష్యం పెట్టకూడదు, సిగ్గుపడకూడదు. నువ్వు ప్రయాణం నపంసుకునే ప్రయాణం చేస్తూ చదువుతున్నాడు, దిక్కులు చూడట్ల బా సీనని బాగుంది అతన్ని చదువుతున్నాడు, ఎక్కడ చదువుతాను, దివారాత్రులు ధ్యానించబడు అన్నాడు. ప్రయాణం నుండి పరిశుద్ధ గ్రంథి చదవలేకపోయినా ఆ సమయంలో మన దగ్గర సెల్ ఫోన్ పనికి వస్తుంది, ఎందుకంటే అందులో బైబిల్ చదవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకుని చర్చకు కూడా బైబిల్ తీసుకురాకుండా రావద్దు, బైబిల్ వదిలేసేసి సెల్ ఫోన్ తీసుకుని రమ్మని కాదు. ఇది చాలా మంది నేర్చుకున్నారు, ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంటికాడ పెట్టేసి సెల్ ఫోన్ తీసుకొచ్చుకుంటున్నారు, ఎడికి తను చూసి సెల్ ఫోన్లో చూసుకుంటారు, అది నడవదు ప్రియమైన పిల్లారా. పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో ఉండాలి. అందుకే ఒక ఇంగ్లీష్ ఒక సామెత ఉంది, ఏ సామెత తెలుసా, క్యారీ యువర్ బైబిల్ వెన్ యు ఆర్ యంగ్, ఇట్ విల్ క్యారీ యూ ఇన్ ద ఓల్డ్ అంట. అంటే యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను బైబిల్ మొయ్, వృద్ధుడైనప్పుడు బైబిల్ నిన్ను మోస్తుందంట, ఇప్పుడు బైబిల్ మోస్తే నిన్ను అది ఒక దినమున నిన్ను మోస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురావడానికి సిగ్గుపడకూడదు, చదవడానికి సిగ్గుపడకూడదు, ప్రకటించడానికి సిగ్గుపడకూడదు. విషయాన్ని ప్రతి యవనస్తుడు బాగా అర్థం చేసుకోవాలని, ఇప్పుడు అర్థమవుతుంది మీకు అందరికి. అందుకే ఈ పరిశుద్ధం ఏం చేయాలి, రోజులు ఏదో ఆదివారం ఒక రోజు కాదండి, కొన్నిసార్లు పరీక్షలు ఉన్నాయి కదా, ఈరోజు చదవలే,
పరీక్ష ఉన్నాయి కదా, ఈరోజు బైబిల్ చదవ. నువ్వు రాసే పరీక్షలో దేని కొరకు అండి? నీ పొట్టకూటి కొరకు. ఈ లోకంలో శరీరంతో శరీరకంగా జీవించడం కొరకే. కానీ ఆత్మసం ఆహారం ఏంటిది? అదే పరీక్ష ఉన్నాయి కదా, రిపోర్ట్లు అన్నం తినకుండా చదివి చూడు, పరీక్ష కూడా రాయవు. కానీ ప్రియమైన పిల్లారా, దేవుని వాక్యాన్ని చదవడం ఎప్పుడు మానిపోకూడదు. కొంతమంది భక్తుల సాక్ష్యం వింటూ ఉంటాం ప్రియమారా, నెక్స్ట్ మీకు కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన పిల్లారా, ఒక భక్తుని కదా ఒకసారి తన తల్లి అతని పట్ల ప్రవర్తన తీరు గురించి విన్నాను. ఏం తెలుసా, వాళ్ళ తల్లి బైబిల్ చదవకుండా అతనికి టిఫిన్ పెట్టేది కాదు. తెలుసా, బైబిల్ చదవకుండా అతనికి ఏం పెట్టేది కాదు, తిండి పెట్టేది కాదు. రెండోది ఆదివారం వచ్చిందంటే ఏం రోజు వచ్చా, మామూలు రోజులు అయితే ఒక అధ్యాయమో ఒక వచనమో ఏం చేయాలి, చదివి అప్పు చెప్పాలి. ఆదివారం ఏం చేయాలి, ఒక అధ్యాయం అంతా అప్పు చెప్పాలి అనేది. పరీక్ష ఉన్నా కూడా ఒకసారి అయినా పరీక్ష ఉంది కాబట్టి చదవలేదంట. అమ్మ పరీక్ష ఉంది కాబట్టి ఇలా చదవలేదమ్మంటే నీకు అన్నం లేదు. అర్థమవుతుందా, పరీక్ష అది చదివేదాకా నువ్వు పరీక్ష ఉండని ఏమవునండి, దానికి సంబంధం లేదు. ముందేం చేయి, బైబిల్ చదివిన తర్వాత వాక్యం కండతం ఇచ్చిన తర్వాత మనం ఆదివారం ఒకరోజు మన పిల్లలకు కండత పెట్టిస్తాం, అట్లా కాదు, రోజు ఒక వాక్యం కండత పెట్టి ఇవ్వాలి. నిజంగా జరిగిన సంఘటన అండి. దాంట్లో ఆ వీడియో మళ్ళీ దొరికితే నీకు మళ్ళీ పంపిస్తారు. నీకు ఒకసారి అతనికి ఏమొచ్చింది, ఈ మిసైల్స్ వచ్చి స్మాల్ పాక్స్ వచ్చింది, వచ్చి అరటాకు మీద పడుకొని ఉన్నాడు జ్వరంతో. మరి పడుకోబెట్టి జ్వరంతో ఉన్నాడు. అలాంటి జ్వరంతో ఉన్నప్పుడు కూడా బైబిల్ చదవకుండా అతనికి ఏం చెప్పేది, భోజనం పెట్టేది వాళ్ళ తల్లి అని చెప్తున్నాడు. మన అయితే కొంచెం అమ్మా నాకు కడుపు వస్తుందమ్మా, ఈరోజు బైబిల్ చదవలేదమ్మా, ఈరోజు పరీక్ష ఉందమ్మా బైబిల్ చదవలేదమ్మా, ఇప్పుడు పలానా ఎగ్జామ్ ఉందమ్మా అంటే ఏం చేస్తాం, వదిలేస్తాం మనం, మన పిల్లలు మనం వదిలేస్తాం కదా. కానీ ఆ తల్లి అంత శక్తిని పెంచుకోవడానికి గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన లేడు ఇప్పుడు ప్రభులు నిద్రించాడు, ప్రేమ రెండు సంవత్సరాలు అవుతుంది. అలాగే చదివించేవారు. ఈరోజు మనం కూడా ఎలా చదవాలి? అందుకనే రోజు అనుదినం అనుక్షణం ఏం చేయాలి, దేవుని వాక్యం చదవాలి. అది కీర్తన అంటాడు, దివారాతు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన పిల్లారా, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, మనం ఎలా చదవాలి చెప్పండి. ఒకసారి మీరు చెప్పండి, ఇప్పుడు మొదటి నుంచి ఏడు విషయాలు చెప్పడం జరిగింది. ఏంటంటారు, ఒకటి మొట్టమొదట చెప్పండి, మొట్టమొదటి ఏం చేయాలి, ప్రేమతో చదవాలి. అంటే ఏంటిది, ప్రేమ ప్రభు నన్ను ప్రేమతో నన్ను ప్రేమించి ఏం చేసి నా కొరకు ఏం చేశాడు, ఈ యొక్క లేఖనాన్ని ఇచ్చాడు, ఈ వాక్యాన్ని ఇచ్చాడు అని ప్రేమతో చదవాలి. ప్రేమతో చదివితే నీకు విశ్వాసాలు ఉండదు, అర్థమైందా, అన్నం కూడా మానేస్తా ఉన్నావు. తర్వాత రెండోది గౌరవం, భయముతో గౌరవముతో మర్యాద ఏం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. ఎవరు ఇది, ఎవరు సర్వసృష్టి దేవుడు, అర్థమైందా, సృష్టికర్తను దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటలు, సృష్టికర్త మాటలు, పరలోకమున దేవుని మాటలు, రాజులకు రాజు ప్రభులకు ప్రభుని మాటలు, నాకు రాసిచ్చినటువంటి యొక్క మాటలు ఇది. నేను చేస్తాను గౌరవపూర్వకం, అవసరమైతే కూర్చొని మోకరించి గౌరవపూర్వకం ఏం చేయను చదవడం నేర్చుకోవాలి. తర్వాత ప్రార్థన పూర్వకంగా చదవాలి. తర్వాత నాలుగు ధ్యాన పూర్వకంగా చదవాలి. ఐదు క్రమముగా చదవాలి. దీన మనసుతో చదవాలి, అంటే లోబడే మనసుతో చదవాలి. తర్వాత రోజు చదవాలి, రోజు చదవాలి. మీరు పెద్ద చదువుతున్నారు చెప్పండి చూద్దాం, ఈ ఏడు లక్షణాలతో ఉన్నాయా మీలో బైబిల్ చదివేటప్పుడు, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే ఫలం లేదని చెప్పండి. కొన్ని లేవా, కొన్ని లేవా, మంచిది. ఇప్పటి నుంచి ఏం చేద్దాం,
నేను కూడా మీతో కలిసి అందరం కలిసి ఏం చేద్దాం, ఈ 7 లక్షలు కలిగి ఏం చేద్దాం, చదవడం నేర్చుకుందాం, నంపలు సరిగా. అప్పుడు ఏమవుతుంది, ఈ పరిశుద్ధ గ్రంథం అనేటువంటి యొక్క దేవుని శక్తిని అర్థమైందా, మనకేమవుతుంది అర్థమవుతుంది, లేఖనం అర్థమవుతుంది, లేఖన శక్తిని అర్థమవుతుంది. ఇక్కడ అటువంటి కృప ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించి కళ్ళు మూసుకోనండి. ప్రియమైన అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. ప్రభు యొక్క సాయంకాల సమయంలో ప్రభు మన కొరకు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలో మనకు తెలుసు, తెలియపరచాక కాబట్టి ఇద్దరమున మనం కూడా ప్రభు మనకిచ్చినటువంటి సృష్టికర్తల దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మనకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని, 26 పుస్తకాలు ఇమిడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదవాలో మన ముందు పెట్టాను. కాబట్టి ఇదిన ప్రభా, నిజంగా నువ్వు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇచ్చావు ఈ గ్రంథాన్ని. మాకు ఇచ్చిన ఏకైక గ్రంథం ప్రభు, మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు కాబట్టి మీ ప్రేమ పూర్వంగా చదవటానికి మాలో నీ వాక్యం పట్ల ప్రేమను అనుగ్రహించు ప్రభు. అలాగే ప్రభు గొప్ప దేవుడు, మహోన్నతుడు, కలిపిన మాకు ప్రేమించి ఇచ్చిన నీ మాటలను ఎంతో గౌరవంతో భయముతో చూడటానికి కృపదేవ చే ప్రభాని ప్రార్థిద్దాం. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రార్థన పూర్వకంగా చదవటానికి హల్లెలూయ, అలాగే ధ్యాన పూర్వకంగా చదవటానికి, అదేవిధంగా లోబడి మనస్తత్వంతో చదవటానికి, క్రమంగా చదవటానికి ప్రభు కృప అనుగ్రహించమని అందులో ప్రార్థన చేద్దాం. హల్లెలూయ, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ దైవమానిచ్చుతుడు, పరిశుద్ధ దైవమానిచ్చుతుడు, పరిశుద్ధ దైవమానిచ్చుతుడు, పవిత్ర దైవమానిచ్చుతుడు, పవిత్ర దైవమానిచ్చుతుడు. హల్లెలూయ, 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 హల్లెలూయ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఇదిగో ప్రభు యాల్పుల మీద మాకు నీవు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని ఏ రీతిగా చదవాలో ఇదిన మా ముందు 7 విషయాలను మా ముందు పెట్టినందుకు వందనాలు. దాన్ని అనుసరించి మేము చదివి ప్రభు లేఖనాలను, లేఖన దేవ నీ శక్తిని మేము గ్రహించినట్లుగా ఎలాంటి పొరపాటు చేయకుండా నీ వాక్య ప్రకారం ప్రభు జీవించి మా పట్ల నీ ఉద్దేశ సఫలమైనట్టుగా ఈ యొక్క వాక్యం ఒక్కొక్క యవనస్తులు కూడా ప్రభు వారి జీవితాలు ఈ సంఖ్య నెరవేర్చబడినట్లుగా నీవే ఒక్కొక్కరితో మాట్లాడమని పరిశుద్ధ గ్రంథము కనబడినప్పుడల్లా వారికి 7 కార్యాలతో ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్టు చదువుతకు పవిత్ర మీరే సహాయం చేయండి. కృప నాకును అలా ఇక్కడ ఉన్న బిల్లందరికీ కూడా ప్రభు అందరికి దయచేసి నేను ఆమె గొప్ప చేసుకోమని కనుకోవడం వీటిని గొప్ప సమయం వందనాలు చదువు చేసి ప్రతి ఒక్కరిని దీవించి పంపించండి. యవనసులు ప్రభు చదువుకుంటుండగా వారి చదువులోను, వారి యొక్క ప్రభు అయా వారి ఉద్యోగాల్లోను, వారి భవిష్యత్తుంటే కూడా ప్రభు ఆశీర్వాదకరంగా, అనేక మంది ఉపయోగకరంగా నేను ఆమె మహిమకరంగా ఉంటుందిగా ఒక తీర్థిద్ది నేను మహిమ తెచ్చుకున్నాను. ఇవాళ నాకు ఇచ్చిన గొప్ప దరిద్రం వందనాలు చెల్లిస్తాను. సంవత్సరం మహిమ కంటే ప్రభావం నీకు ఆరోపిస్తాను. ఏ సమయం పాసనం తండ్రి, ఆమె మన తన దేవుని ప్రేమయు, కుమారుని యేసు క్రీస్తు ప్రభుయు, పరిశుద్ధాత్మగా నేను సహవాసంగా కూడిచ్చినటువంటి మనందరికీ లోక సకల పరిశుద్ధులకు ఆయన రాత్రి పర్యంతం తోడే నడిపించిన కాక ఆమె ఆమె అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో వందనాలు. ప్రభు రాక ఆలస్యమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు ప్రభు మీకు అందరికీ తోడే ఉంది కాక ఆమె.